హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గణేష్. మీరందరూ ఇక్కడ మనకు కామెంట్స్ కామెంట్ నేనైతే చాలా పన్నమాట. మనమైతే ప్రస్తుతం నడువంక తడు బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. అండ్ ఇంకో పక్క చూసినట్టయితే గంగమ్మ తల్లి గుడి ప్రాంగణం చుట్టుపక్కల అయితే మొత్తం అయితే ఇంత భీమ్ అంటారనమాట. సో చూసారు కదా, అక్కడ షట్టరింగ్ అయితే కంప్లీట్ చేశారు అండ్ కాంక్రీట్ వర్క్లు కూడా కంప్లీట్ చేశారు. ఫుల్ ఫెజరీగా అయితే చూడవచ్చు, మొత్తం త్రోఅవుట్ అయితే ఫుల్ ఫెజరీ గంగమ్మ తల్లి ప్రాంగణం చుట్టుపక్కల అయితే ఫుల్ ఫెజరీగా అయితే డెవలప్మెంట్ వర్క్స్ అయితే బాగానే చేస్తారనమాట. ప్రివిసిబుల్ చూసినట్టు దగ్గర అయితే ఓన్లీ రెయిన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు అండ్ ఇప్పుడైతే ఓన్లీ సెట్టరింగ్ కంప్లీట్ చేశారు అండ్ కాంక్రీట్ వర్క్ కూడా ఫుల్ ఫెజరీ కంప్లీట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం మీరు చూడొచ్చు, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మొత్తం త్రోఅవుట్ అనమాట. అండ్ ఇంకో పక్క నడువంక తడు బ్రిడ్జ్ వర్క్స్ కూడా శరవేగంగానే జరుగుతుందన్నమాట, ఫుల్ ఫెజరీగా. అండ్ ఇప్పుడు చూసినట్లయితే డెవలప్మెంట్ చాలా స్పీడ్గా చేస్తున్నారు అనమాట. ఒకప్పటికి వచ్చింది ఇప్పటికైతే మొత్తం బోత్ వర్క్స్ అనమాట, అంటే రెండు వర్క్స్, నడివంక తడు బ్రిడ్జ్ వర్క్స్ అండ్ గంగమ్మ తల్లి ప్రాంగణం చుట్టుపక్కల మొత్తం కూడా వన్ వర్క్స్ కూడా చాలా శరవేగంగా చేస్తున్నారు అనమాట. ఇంకొన్ని రోజుల్లో అయితే ఇదే విధంగా చేసినట్లయితే మంచి అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. సో చూడొచ్చు ఇంకో పక్క అయితే. అండ్ ఎవరైనా గంగమ్మ తల్లి గుడి ప్రాంగణానికి ఎవరైనా దాతలు సాయం చేయాలనుకుంటే, ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ సాయం చేయాలని అని అనుకుంటే ఖచ్చితంగా అయితే ఈ గంగమ్మ తల్లి ప్రాంగణం దగ్గర వచ్చి పెద్దవాళ్ళు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని కలిసి మేమంతా సాయం చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా. సో చూసారు కదా, మొత్తం అయితే వర్క్స్ అయితే మ్యాక్సిమం అయితే కంప్లీట్ చేసేసారు. ఇందుకేమండి, కాలమ్స్ అనమాట, సైడ్ కాలమ్స్ అయితే ఉన్నాయి చూసారు, రెయిన్ వర్క్స్ ఉంటుంది, అది కాలమ్స్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. ఇంకా పక్క చూసినట్లయితే మొత్తం అన్నమాట చూసారు కదా, రెయిన్ పోర్షన్ వర్క్స్ అయితే ఆ కట్టీలు అయితే కడుతున్నారు చూసారు కదా. వర్కర్స్ అయితే బాటమ్ ర్యాఫ్ట్ అనమాట, బాటమ్ ర్యాఫ్ట్ ఏదైతే ఉందో రెయిన్ పోర్షన్ ఉంటే బాటమ్ ర్యాఫ్ట్ అయితే కడుతున్నారు చూసారు కదా. మొత్తం స్టీల్ అయితే ప్లేసింగ్ చేస్తున్నారు అనమాట మొత్తం. ఇంకో పక్క అయితే రాడ్స్ అయితే కటింగ్ చేసుకుని షిఫ్టింగ్ అనేది చేస్తున్నారు అనమాట వర్కర్స్ చూసారు కదా. ఇదంతా అనమాట టైయింగ్ అనేది చేస్తున్నారు బాటమ్ మ్యాట్ అనమాట. సో ఈరోజు మ్యాక్సిమం అయితే బాటమ్ మ్యాట్ అయిపోతుంది అండ్ తర్వాత చైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. చైర్స్ ప్రొవైడ్ చేసి టైయింగ్ చేసేసి టాప్ ఆఫ్ ది మ్యాట్ అనమాట, టాప్ మ్యాట్ కూడా ప్రొవైడ్ చేసేస్తారు చూసారు కదా. ఇదంతా అనమాట రెయిన్ ఫోర్స్మెంట్ అయితే ఇక్కడ సెకండ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో సెకండ్ బ్రిడ్జ్ టాప్ సర్ఫేస్ మీద అయితే ప్రొవైడ్ చేసి ఫేస్ చేస్తున్నారు చూసారు కదా. చైర్స్ అనమాట, ఇవన్నీ చైర్స్ ఖచ్చితంగా ఫ్లై చేయాలి చూసారు కదా. అయితే నైట్ తీసినమాట 28/7/2023 నైట్ అనమాట. ఇదంతా అయితే వీడియో రికార్డ్ చేయడం జరిగింది చూసారు కదా. మొత్తం అయితే వర్కర్స్ డే అండ్ నైట్ అయితే ఫుల్ ఫెజరీ కష్టపడుతున్నారు చూసారు కదా. ఇప్పుడు ఆల్రెడీ నైట్ అంతా డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. ఎస్ఎస్ కంపెనీ అయితే వర్కౌట్ ఫుడ్ కోసం డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. కొన్ని రోజుల్లో అయితే త్వరగా అయితే వర్కే కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా. మొత్తం బాటమ్ మ్యాట్ ఏదైతే ఉందో బాటమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లేసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం, అది చూసారు కదా. అంతా మొత్తం బాటమ్ మ్యాట్ అయిపోయింది, టైం కూడా అయిపోయింది. ఇప్పుడైతే టాప్ మ్యాట్ కోసం అయితే చైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. చైర్స్ ప్రొవైడ్ చేసేసి ఆ చైర్స్ సెంటర్ సైడ్ డిస్టెన్స్ క్రాస్ చెక్ చేసుకుని స్పేసింగ్ ఆఫ్ బార్స్ అండ్ స్పేసింగ్ ఆఫ్ డయా అన్నీ కూడా క్రాస్ చెక్ చేసి కవర్ బ్లాక్స్ ప్రొవైడ్ చేసేసి ఇది టాప్ ఆఫ్ సర్ఫేస్ ఏదైతే ఉందో అన్నీ కూడా ప్రాపర్ వేలు అయితే వర్క్ అయితే చేస్తున్నారు కూడా చూసారు కదా. మంచి అవుట్పుట్ అయితే ఇంకొన్ని రోజులు అయితే మనకి నడువం తడు బ్రిడ్జ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి అనేసి నేనైతే ఖచ్చితంగా చెప్పగలనమాట. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ అనమాట. నేను చేసే ప్రతి వీడియో మీకు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ సపోర్ట్ అంటే నేను మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఖచ్చితంగా వస్తాను అందరికీ. సో ఇది ఫ్రెండ్స్ మ్యాగజీన్ నడివంక తడు బ్రిడ్జ్ వర్క్స్ అయితే అప్డేట్ అయితే మ్యాగజీన్ చూపించాలనుకుంటున్నాను. ఏదో తప్పు మాట్లాడితే ఖచ్చితంగా క్షమిస్తున్న మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే నేను మరిన్ని వెళితే మీ ముందుకు ఖచ్చితంగా వస్తారనమాట అందరికీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, మ్యాగజీన్ అయితే తడు బ్రిడ్జ్ వర్క్స్ ఈ విధంగా జరుగుతుందన్నమాట. సో నేను మరిన్ని వెళితే మీ ముందుకు వస్తాను అందరికీ. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ చూసారు కదా, థ్యాంక్ యూ సో మచ్. మరి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. జై హింద్, జై హింద్, జై హింద్.